ఒకనాటి రాచవీడు కిల్లా గుల్షనాబాద్ మెతుకుసీమగా విరాజిల్లిన మెదక్ రాచవీడు కిల్లాపై బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే పద్మ అధికారికంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించకపోవడం మెదక్ కిల్లాను అవమానించినట్లు అని మెదక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఆరోపించారు. మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ అభివృద్ధి కమిటీ సైనికులు ఎగురవేసిన త్రివర్ణ పతాకాన్ని ఆయన సెల్యూట్ చేశారు. అనంతరం కిల్లాపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే నిరంకుశ పాలనకు అధికారికంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించకపోవడం మెదక్ జిల్లా ప్రజానికాన్ని అవమానపరిచినట్లని ఆయన విమర్శించారు. ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించాల్సిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ఎగురవేయకపోవడం అలాగే స్థానిక ఎమ్మెల్యే కిల్లాపై అధికారికంగా నిర్వహించకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జాతీయ పతాకాన్ని అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెదక్ కిల్లాపై ఎగురవేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు 15 ఆగస్టును పురస్కరించుకొని మెదక్ కిల్లాపై జెండా ఎగురవేయకపోవడం చాలా హేయమైన చర్య. ఎందుకంటే ఒక ప్రసిద్ధి గాంచినటువంటి మెదక్ కిల్లాపై జెండా ఎగురవేయాల్సిన అవసరం ఎంతైనా ఉండే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గాని ఇక్కడ స్థానిక కలెక్టర్ గాని స్థానిక ఆఫీసర్ గాని ఈ కిలాని పట్టించుకోకపోవడం ఇక్కడ జెండా ఎగరేయకపోవడం అనేది మెదక్ ప్రజలు అవమానకరంగా భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి టూరిజం శాఖ మంత్రి వర్యులు గీతారెడ్డి గారు వచ్చి ఆ రోజు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ అభివృద్ధికి నోచుకోలేదు. పేరుకే దీన్ని జిల్లా దీన్ని ఒక పర్యటన కేంద్రంగా పరిగణించారు కానీ దీన్ని దేనికి నోచుకోలేదు. ఇవాళ చెత్తా చెదారాలతో కంప్లీట్ గా ఇక్కడ ఈ కిలా నిండి ఉన్నది. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా కిలాపై అధికారికంగా అధికార లాంఛనాలతో ఇక్కడ జెండా ఎగరడం జరుగుతా ఉంది. ఇంతకుముందు కూడా మేము ఇక్కడికి కిలాపైకి రావడం జరిగింది. ఈ కమిటీ ఏదైతే ఉందో కమిటీ ఆధ్వర్యంలో కూడా ఇంతకుముందు జెండా ఎగరేసారు. మన స్థానిక ఎమ్మెల్యేకు దీని మీద పట్టింపు లేకపోవడం వల్ల ఆఫీసర్లకు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఉన్నతాధికారులకు కూడా ఇక్కడ జెండా ఎగరేయాలన్న ఆలోచన వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక ఒత్తిళ్లకు తలెక్కుతురు, అందుకని కిలాపై జెండా ఎగరేయడం లేదు. రాబోయే 2-3 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం దీన్ని అధికారిక కేంద్రమే కాకుండా దీని ఒక పర్యటన కేంద్రంగా సుందరవనంగా తీర్చిదిద్ది ఇక్కడ అధికారికంగా జెండా ఎగరేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో పూర్తి చేస్తాం.